దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. తిరిగి మరలా ఈ వారం మీతో కూడా సహవాసం చేయడానికి దేవుని మహాకృపే కారణమైంది. ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన యోహాను గారు ఒక చక్కని మాట రాశారు, మనందరికీ ఉపయోగపడే మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1:10 మనము పాపము చేయలేదని చెప్పుకొనేడల ఆయనను అబద్ధికునుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని పిల్లలమైనటువంటి మనం చాలాసార్లు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, అస్సలు నేను ఏ పాపం చేయను, పాపం చేసినా కప్పిపుచ్చుకొని నేను మంచివాణ్ణి మంచిదాన్ని అనకపోతే మనం బ్రతకలేం. పిచ్చది కూడా చక్కగా పౌడర్ రాసి పూలు పెట్టుకొని కళ్ళ కాటుకు పెట్టి అద్దం చూసుకొని నా అంత చక్కంది భూప్రపంచంలో లేదు అనుకుంటుంది. అలా అనగపోతే తను కూడా బ్రతకలేదు. కాబట్టి మానవుని మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు రక్షించబడినా పాపలోకంలోనే జీవిస్తున్నావు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. కానీ అనేక సార్లు మనం తప్పిపోతున్నాం. యోహాను గారు రాస్తూ మనము పాపము చేయలేదని చెప్పుకొనేడల ఆయనను అబద్ధికునిగా చేస్తున్నామట. 1 యోహాను 3:6 అంటాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవ్వడు పాపము చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనలో నీవు నిలుచుంటే పాపానికి నీకు సంబంధం ఉండదు. దేవునితోనే నీకు నాకు సావాసం ఉండాలి. విశ్వాసులమైన తర్వాత కూడా మనం పాపం చేస్తూ ఉంటాం. నువ్వు చేస్తావేమో, మమ్మల్ని అంటావేంటి అంటారా? పాపం అంటే ఏదో నరహత్యో వ్యభిచారమో కాదండి. ఎన్ని లోపాలు మనలో ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలి, వాటిని తిరిగి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటి? 1 యోహాను 5:17 సకల దుర్నీతి పాపం, సకల దుర్నీతి పాపం అని చెప్తున్నాడు. 2 యోహాను 3:4 ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నాడు. ప్రేమిస్తున్నామా? నీకు నీ భార్యకు చిన్న తేడా వస్తే నువ్వు చచ్చిందాక దాన్ని మనసులో పెట్టుకుంటావు. కన్న బిడ్డలను క్షమించలేవు.
నీ తోటి సహోదరునితో నువ్వు సత్సంబంధం కలిగి లేవు. ఎక్కడ ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు, ఆజ్ఞ అతిక్రమం పాపం. యాకోబు గారు రాశారు 4:17, మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోవడం పాపం అన్నాడు. ఏదైనా ఎవరికైనా మేలు చేయడం నీకు చేతనవుద్ది, కానీ చేయడానికి ఎందుకో మనసు రాదు. రోమాపత్రిక 7:18 అంటాడు పౌలు గారు, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని చేయడం నా వల్ల పడ్డం లేదంటాడు. శరీరంలో ఉన్నాం మనం, లోకంలో ఉన్నాం, సాతానున్నాడు. కనుక నీ నా పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టతరం. కాబట్టి ఎప్పుడు దేవుని సహవాసం ఉండాలి నీకు, దేవుని బిడ్డల సహవాసం ఉండాలి నీకు, వాక్యంతో సహవాసం ఉండాలి నీకు, ప్రార్థన సహవాసం ఉండాలి నీకు. ఇవి లేకపోతే ఏ మేలు చేయడం నీ వల్ల కాదు. సరే, సామెత కారుడు అంటాడు 24:9, మూర్ఖుల యోచన పాపం అన్నాడు. మూర్ఖులు ఏమి చెప్పినా వినరు, వాడి ఆలోచన వాడిదే, నీ ఆలోచన ఏం పట్టదు. నీ వాక్యము నీ మంచి ఏది వాళ్ళకు పనికిరాదు, తన ఆలోచన తను చేస్తూ ఉంటాడు. దాన్ని బైబిల్ గ్రంథం పాపంగా పరిగణించింది. 4 సంగతులు చెప్పాను, సకల దుర్నీతి పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, మేలైనది చేయనెరుగియు అలాగు చేయకపోవడం పాపం, మూర్ఖుల యోచన పాపం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పాపం పాపం అనగానే మీరు ఇలా అనుకోవచ్చు, ఇక పాపం తప్ప ఇకేమి చెప్పవా నువ్వు అని. పాపము తప్ప మీరేం చెప్పరా అండి. పాపం పాపం అంటే నాకు అదేం అంత నచ్చటం లేదు అని అనుకోవచ్చు. పాపిని పాపి అనడమే కరెక్ట్ అండి. అందరము పాపులమే. ఒకసారి ఒక వ్యక్తి ఇలా అన్నాడట, ఏమండి పాపం పాపం అంత నొక్కి చెబుతారు, దాన్ని మరో రకంగా వివరించవచ్చు కదా అన్నాడట. ఆయన తేనె సీసాన్ని తీసుకొచ్చి, విషం సీసాన్ని తీసుకొని వచ్చి దానికి తేనె అనే లేబుల్ అంటించి తాగండి అన్నాడట. నేను ఎలా తాగుతాను, అది విషమైతే అన్నాడు. విషాన్ని విషమనే చెప్పాలి, పాపాన్ని పాపమనే చెప్పాలి, కానీ ఇంకొక మాట చెప్పడానికి వీల్లేదు. కనుక పాపాన్ని పాపమని చెప్పడమే మంచిది. కొన్ని పాపానికి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి మానవులు వాడేవి. అందులో ఒకటి వేషధారణ. దీన్ని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు అన్నాడు, వేశ్యలన్నా పరలోకానికి పోతారు, కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరు అన్నాడు. కాబట్టి వేషధారణ అంటే అర్థం ఏంటంటే, నేను కనిపించే దానికన్నా ఎక్కువగా కనిపించటం. నేను ఇలా మీకు కనిపిస్తున్నాను, రేపు మరోలాగా కనిపించాలని ఉంటుంది,
దాన్ని ఏమంటారంటే వేషధారణ. నేను ఏమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాను, వారు ఆత్మీయులు కాకపోయినా ఆత్మీయుల్లాగా కనపడాలని, వారికి ఏమీ తెలియకపోయినా తెలిసిన వారులా ఉండాలని. సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి తెలుసుకుంటే అది మంచిదే. ఆయన ఎలా ఉన్నాడో నీవు అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని. ఆయన నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడుగా ఉండాలని. ఆయన సాత్వికుడు, నువ్వు సాత్వికుడుగా ఉండాలని ఆయన ఆశపడితే మనము దానికి మరోటి రంగరించి వేషధారులుగాను ఆయన చెప్పని వాటిని మనం ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి వాటిని ప్రసారం చేయడం ఎంతవరకు మంచిదో మీరు ఆలోచన చేయండి. వేషధారణ, మందిరంలో వేషధారణ, కుటుంబంలో వేషధారణ, ఉద్యోగంలో వేషధారణ మానండి, మానండి వాటిని. మనము దేవుని పిల్లలం, నమ్మకంగా ఉండాలి. దేవుడు ఎంత మంచివాడంటే తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఓ అద్భుతమైన మాట రాశారు. అదేంటంటే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నన్ను ఏ విషయంలో నమ్మాలి? నా విషయం నా కుటుంబంలో అడగాలి. నీ విషయాన్ని నీ కుటుంబాన్ని అడిగితే చెబుతారు ఎంత నమ్మదగిన వాళ్ళమో. మనం నమ్మకమైన వారమని నటిస్తూ మభ్యపెడుతూ మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. కాబట్టి ఈ వేషధారణ ఎక్కడ ప్రారంభమైంది చెప్తాను. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అన్నాడు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల అద్భుతమైన ఆయన సేవా జీవితంలో శాస్త్రులను పరిశైలను ఆయన గద్దించాడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనియరు అన్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట అనంటే, మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ 6వ అధ్యాయం 2వ వచనంలో అన్నారు, నీవు ధర్మము చేయనప్పుడు వేషధారిలాగా ఉండొద్దు. మనం ఏదైనా చేస్తే అందరికీ కనపడాలనుకుంటాం. నువ్వేదైనా దేవునికి ఇస్తే అందరికీ తెలియాలనుకుంటాం. దేవుడు చెప్పాడు, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పాడు. వారు బహిరంగంగా బోరలు ఊదించుకుంటూ
ఆ వచ్చేవారికి ధర్మం చేస్తూ ఉంటే ఆహా ఈయన ఎంత ధర్మాత్ముడండి అని చెప్పుకోకపోతే వీళ్ళు చాలా బాధపడతారు. కనుక నిన్ను కూడా అలా చెప్పుకోవాలా, నువ్వే చెప్పినా నిన్ను ఘనపరచాలా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు, నీవు దేవుని కొరకు గొప్ప కార్యం చేశావు, ఇదంతా చేసినాక నిష్ప్రయోజకమైన దాసులో మేము చేయవలసిందే చేసామని ఒప్పుకోవే. మనం ఏది చేయాలో దేవుని కొరకు దాన్నే దేవుడు మన ద్వారా జరిగిస్తారు. నీవు ధర్మము చేయనప్పుడు వేషధారిలాగా ఉండదు. రెండవ మాట చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండద్దు. వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేయడం వారికి అలవాటు, అది మీరు అలా కాదు. మనం ఎవరికి ప్రార్థన చేయాలో, ఏం అడగాలో దాన్ని అడగాలి. చాలామంది ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఓ కలెక్టర్తో మాట్లాడడానికి ఒక్క నిమిషం 2 నిమిషాలు కూడా నీకు టైం ఇవ్వడం. కానీ నా ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నీ ముందు కూర్చొని నీకేం కావాలో అడుగు అంటాడు. స్వార్థం కొరకు అడగొద్దు, వేషధారణగా ప్రార్థన చేయొద్దు. ఒక ఆయన ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు, దేవా నేను అన్యాయస్తుణ్ణి కాదు, శూరుణ్ణి కాదు, ఈ సుంకర వలె కూడా కాదు అని ఒకవైపు ఒక వ్యక్తిని చూపిస్తూ ప్రార్థన చేశాడు. సుంకరేమో గుండెలు బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునితో చిన్న మాట చెప్పండి, వ్యాధిలో ఉన్నావా? ఆ కుష్ఠరోగి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. అంతే, చిన్న మాట. దయగలిగిన దేవుడు దయాహస్తాన్ని అతని మీద ఉంచి అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. ఆ గుడ్డివారిని చూసి అన్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు అన్నాడు. నాయనా దృష్టి ప్రసాదించు. ఎందుకయ్యా నీకు దృష్టి? నిన్ను చూడాలి నాయన, నీ దివ్య సుందర రూపాన్ని అందరూ పొగుడుతూ ఉంటే నేను చూడాలని అంతకాలం నుండి ఆశపడుతున్నాను. వెంటనే తక్షణమే అతడి కన్నులు ముట్టి స్వస్థపరిచాడు. నీ ప్రార్థన వివేకంగా ఉండాలి. భక్తులు, పాత నిబంధన భక్తులు అందరూ ప్రార్థన చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అనగానే ఆగోయ్యా వాళ్ళ పేర్లు ఎత్తేవేంటని ఆయన సింహాసనం నుంచి లేచి వాళ్ళ ప్రార్థన వినేవాడట. ఈరోజు నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులేమి మందం కాదు. నిన్ను రక్షించటానికి ఆయన చెయ్యి కొరసు కాదు. అద్భుతమైన దేవుడు, నీకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియనని లేఖనాలు రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. ఏది ఇష్టమో ఏమడగమంటావన్నా? పాపకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఎప్పటి నుండో అడుగుతున్నా, ఇప్పటికింకా వివాహం కాలేదు, నా కొడుకు మంచి చదువు చదివాడు, వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, నా భర్త అనేక రోజుల నుండి
ఆయన వేదనతో మంచంలో ఉన్నాడు, ఆయనకి ఇంకా స్వస్థత రాలేదు. అమ్మ ఒక మాట చెప్తాను, ఆయన సమయం వచ్చే వరకు ఏది చేయడు, ఆయన సమయం వచ్చినాక ఏది ఆపడు. ఆయనకు సమయం ఉంది. కానా వివాహం దగ్గర ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయంలో అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు వేషధారణ లేకుండా ప్రార్థన చేయి, ఆయనలో నీవు నిలిచి ఉండు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. నీకు ఏది కావాలో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు నేను నా పిల్లలను తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. వాళ్ళు ఆ షాపింగ్ మాల్ చూడగానే పరిగెత్తి అక్కడున్న ట్రాలీలు నెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఆట వస్తువులన్నీ కొని అందులో వేసేసుకున్నారు. ఏమైనా కొనుక్కోండి అన్నాను. వాళ్ళు కొనుక్కుంటే డబ్బు ఇవ్వాల్సింది నేను, కనుక వాళ్ళు నేనేదో పుస్తకాలు పెన్నులు చూస్తున్నాను. వాళ్ళు ఆట వస్తువులన్నీ దాదాపు 30,000 రూపాయలు వేసారు అందులో. తీసుకుని వచ్చి, తాతయ్య ఇక చాలు అన్నారు. ఇవన్నీ ఏమిట్రా అని అంటే, ఇవన్నీ కావాలి మాకు అంటారు వాళ్ళు. నా దగ్గర అంత డబ్బు నేను ఇవ్వలేను. ఆఖరికి అవన్నీ తీసేసి 1,000 రూపాయలకో ఎంతకో వాళ్ళను భయపెట్టి, అవన్నీ మనం తీసుకోకూడదని చెప్పి ఆ 1,000 రూపాయలు కొనుక్కొని నేను ఇంటికి వచ్చాను. నాకైతే అవి కొనివ్వడానికి నాకు శక్తి లేదు. నా దేవుడు అన్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు ఆయనలో నీ ఉంటే, ఆయన మాటలు నీలో నిలిచి ఉంటే ఏది అడిగినా ఆయన చేస్తాడమ్మా, చేస్తాడండి. ఆయనలో నిలిచి లేకుండా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు ఎంత అడిగినా నీ ప్రార్థన నీ ఇంటి కప్పు కూడా దాటదు. ఆయనలో నిలిచి ఉండి అడగండి, దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడు. వేషధారణ లేకుండా నమ్మకంగా ప్రభువుకి అప్పగించుకొని ఆయన మీద ఆనుకొని నానా అంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలను చూడండి, వాళ్ళ డాడీ మీదకి వెళ్ళి ఆ భుజం మీద పడి డాడీ అని జేబులో చేయి పెట్టి వాళ్ళు తీసుకుంటుంటారు. నాకు భలే జ్ఞాపకం వస్తుంది, నీ తండ్రి దగ్గరికి నువ్వు అలా వెళ్ళొచ్చు, వేషధారణ ఉంటే ఆయన దగ్గరకు కూడా రానీయడం. ఇక రెండవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఆత్మీయమైనటువంటి గర్వం. 138వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. ప్రతి మనిషిలో ఎక్కడో ఓ చోట ఆత్మీయ గర్వం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రతివారు తమకన్నా బలహీనులను చూసి కొంత హేళన చేయడం, ఇవన్నీ కూడా ఆ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్లో కనపడతాయి. నా మట్టుకి నేనే బెటర్ అనుకుంటాను, నేను చాలా యోగ్యుణ్ణి అనుకుంటాను. కానీ దేవుడు నన్ను పరిశీలించినప్పుడు, దేవుని దృష్టిలో నేను కనపడినప్పుడు ఆ లక్షణాలు ఏమీ ఆయనకు కనపడవు. కాబట్టి సంఘం, ఈ సంఘ పరిధిలో అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కో రకమైన వ్యక్తిత్వాలు,
ఒక్కో రకమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు సంఘంలో ఉంటారు. కాబట్టి ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నట్లు అందరూ కూడా కాస్త ఎక్కువ తక్కువగా మనకు కనపడవచ్చు, కానీ ఆ మాత్రం చేత ఏ ఒక్కరం కూడా ఆత్మీయ గర్వాన్ని మనం ప్రదర్శించకూడదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈ చేతిలో ఈ బ్రొటన వేలు విజయాన్ని చూపిస్తూ ఉంది. ఎవరైనా ఒక ఆటలో గెలిచినట్లయితే విజయ సంకేతాన్ని ఈ బొటన వేలు చూపిస్తూ ఉంది. ఇక రెండవది ఈ వేలు చూపుడు వేలు, ఇది హెచ్చరికను చూపిస్తూ ఉంది. ఇక మూడవది నేను మీ అందరికంటే ఎక్కువ అనేది ఈ మూడవ వేలు చూపిస్తూ ఉంది. నాలుగవది మీరు ఎంత ఉన్నప్పటికీ ఉంగరాన్ని, బంగారు ఉంగరాన్ని తీసుకొచ్చి నాకే పెడతారు అని అంటుంది. ఇక ఆఖరి వేలు ఉంది, దేవునికి నమస్కారం చేసేటప్పుడు నేనే మీ అందరికన్నా ముందుంటాను అంది. ఈ వేళ్ళన్నీ ఏం చెప్పినాయో, మనుషులందరూ కూడా ఆయా పరిధిలో ఆయా రీతులుగా కనపడుతున్నప్పుడు ఎందుకు మనం గర్వించాలి, దేన్ని బట్టి గర్వించాలి, ఎంత గొప్పవారు మనం గర్వించాలండి. దేవుడు కోరుకున్నాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణే దృష్టిస్తాను అన్నాడు. ఆ దీనత్వం నీకు కావాలని, ఆ దీనత్వం నాకు కావాలని, దీనులంగా మనం జీవించాలని, దీనుడుగా భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు మరణించి ఈ వర్తమానాన్ని నీకు అందిస్తున్నాడు. కనుక మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయన అబద్ధికునుగా చేయువారు. మరి ఏం చేయాలి? మొదటి యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తం ఇంకా ప్రవహిస్తూ ఉంది. ఈ రోజున నేను పాపిని ప్రభువా అని అంటే నీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, అనేక సార్లు విశ్వాస జీవితంలో ఇంకా పాపులంగానే, మమ్మల్ని మేము హెచ్చించుకునేవారుగానే, ఆత్మీయ గర్వంలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ మనసు మాకు అనుగ్రహించి నిత్యత్వం కొరకు సిద్ధపరచుడని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నా పేరు ఎన్ దానియేలు, మధురానగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే ప్రార్థన మందిరం ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుద్ది. తిరిగి రెండవ ఆరాధన సాయంకాలం 4 నుండి 6 వరకు జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళని వారు మాతో సహవాసం చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.